హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. చూడండి, ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము మళ్ళీ ఇల్లు చూడడానికి అనేసి వెళ్తున్నాం అన్నమాట. ఎక్కడ కూర్చున్నానని చూస్తున్నారా? ఇది వాసన్ ఐ కేర్ హాస్పిటల్ అనమాట. మా బాబు చూడండి ఎలా పెడుతున్నాడో ఫేస్, కెమెరా పెడితే చాలు అలా పెడితేస్తాడు అనమాట. సో చూడండి, ఇక్కడ నేను వాచ్మెన్ ప్లేస్లో కూర్చున్నాను. పాప మా అంకుల్ చాలా మంచోడు ఉన్నట్టున్నది, ఎందుకంటే నేను నిలబడితే చూడలేక ఇక్కడ కూర్చోమ్మా అని చెప్పేస్తే నేను కూర్చున్నాను అనమాట. అలాంటి వాళ్ళను గుర్తుపెట్టుకోవాలండి మనము. తర్వాత వచ్చేసి మేము ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తున్నాం అన్నట్టు అంకుల్ కోసం చూశాను, థ్యాంక్స్ చెప్దామని, కానీ కనబడలేదనమాట. సో అందుకనేసి బయలుదేరుతున్నాం. ఇంకా ఇక్కడ నుంచేసి మేము ఎటు వెళ్తామంటే ఇల్లు చూడడానికని. ఇక్కడ చూడండి, ఇక్కడ కూర్చున్నాం మేము. మేము చూడడానికి వచ్చిన ఇల్లులు ఇక్కడనే ఉన్నాయన్నమాట, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు. ఇవి వచ్చేసి ఇక్కడ అంటే తీగలగుట్టపల్లి అనమాట, కరీంనగర్ తీగలగుట్టపల్లి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పిల్ల కాలువ ఉంది కదా. సో ఈ కాలువను చూస్తుంటే నాకు పాత రోజులు గుర్తుకొస్తున్నాయి అన్నమాట. మేము చిన్నప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉండేది చెలుపూర్లో. సో అక్కడ ఇలాంటి కాలువలోనే ఆడుతుంటేమే అనమాట. సో మేము చూడడానికి వచ్చిన ఇల్లులు ఇవే అనమాట. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఒకతను వచ్చేసి చూపిస్తాననేసి తీసుకొచ్చిండనమాట. ఇక్కడ మా పాప చూడండి ఎలా ఉరుకుతుందో. సో మీకు శాంపిల్గా ఒక ఇల్లు లోపల ఎలా ఉంది అనేది చూపిస్తాను. చూడండి, మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. ఎవరైనా ఒకవేళ ఇల్లు తీసుకోవాలి కరీంనగర్లో అనుకొని ఉంటే, ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ మెట్లు ఇచ్చారు మనకి. ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా, తర్వాత సైడ్కి వచ్చేసి చాలానే స్పేస్ ఉంది. తర్వాత ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కదా, ఒక హాల్ ఉంది, చిన్న పూజ గది. తర్వాత పూజ గది వెనుక సైడ్ కూడా కొంచెము ఖాళీ ప్లేస్ ఉంచి కిచెన్, దాని పక్కకు వచ్చేసి కిచెన్ ఇచ్చారనమాట. ఇక్కడ సంధి వస్తుంది మనకి. తర్వాత వచ్చేసి ఇక్కడ హాల్ అనమాట. ఇది హాల్ కానుకొని రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి. ఫస్ట్ బెడ్రూమ్ వచ్చేసి ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. మొత్తం అయితే కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాలేదు కదా, కొంచెం ఐడియా కోసం చూపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి బాత్రూమ్, తర్వాత ఎల్ షేప్లో ఉన్నాయి బెడ్రూమ్స్ అయితే. అతను నిలబడ్డాడు కదా, అది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అనమాట. సో ఇక్కడ బయట వ్యూ అయితే ఇలా ఉంది. తర్వాత వచ్చేసి మేము కొంచెం రోడ్ సైడ్ వచ్చినామన్నట్టు. వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా కొన్ని బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ జరుగుతున్నాయి కదా, ఆ బిల్డింగ్స్ వచ్చేసి అడుగుదాం, మరి బిల్డర్ నంబర్ అడిగినామన్నమాట ఇక్కడ. సో అతను వచ్చేసి వీటి కాస్ట్ 66 lakhs చెప్తున్నాడు. రోడ్కే ఉన్నాయన్నమాట. ఇది కూడా తీగలగుట్టపల్లిలోనే. ఇక్కడ వచ్చేసి ఎలా మనకి అన్ని కంప్లీట్ అయి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి హాల్ అయినా కదా, ఇది వచ్చేసి కిచెన్. సో ఇక్కడ చిన్న సైజ్ కిచెన్ వచ్చారు, బాగుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక చిన్న సౌర్థం అనమాట, మేబీ వెంటిలేషన్ లేకపోతే. కాకపోతే ఇక్కడ వచ్చేసి పూజ అది మీకు కనబడుతుంది కదా. ఇక్కడ వచ్చేసి తర్వాత రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ డైనింగ్ ఏరియా అనమాట. తర్వాత ఇట్ సైడ్ వచ్చేసి బెడ్రూమ్, చాలా స్పేషియస్ గా, చాలా చాలా బాగుంది. తర్వాత హాల్ కూడా చాలా పెద్ద ఉంటుంది, డైనింగ్ ఏరియా కూడా ఉంది. తర్వాత వచ్చేసి ఇది ఇంకో బెడ్రూమ్, తర్వాత బెడ్రూమ్ అటాచ్ గా ఇంకో బాత్రూమ్. సో ఇక్కడ వచ్చేసి ఉన్నారన్నమాట, ఇక్కడ వచ్చేసి పొలం ఒకటి కదా. మేము చూసింది ఎట్లుందంటే అందులో ఏదో వేసారు, చాలా మొక్కలు చాలా మంట. సో ఇక్కడ వచ్చేసి వారి నాటారన్నమాట, మొక్కలు ఉండే కదా వారి నాటేసి ఉన్నారన్నమాట. చాలా దానికి అనమాట, ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఈ 66 lakhs చెప్పింది. పైన కూడా మనకి స్లాబ్ కింద డబుల్ బెడ్రూమ్ మొత్తం వచ్చేసి మనకి సైడ్ ఏరియా చాలా పెద్ద ఉంది, మంచి ఉంది, మంచి కన్స్ట్రక్షన్. ఇది వచ్చేసి ఐడియా తోటి కట్టిందన్నమాట ఇల్లు. ఇటు వచ్చేసి ఫ్రంట్ అన్నమాట, ఫ్రంట్ వ్యూ. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి హాల్ అనేది, హాల్ అన్నమాట, హాల్ పెద్ద ఉంది. కాకపోతే సైడ్ డైనింగ్ ఏరియా కంఫర్టబుల్ చాలా స్పేస్ ఉందన్నమాట. తర్వాత వచ్చేసి పూజ గది చాలా మనకి కిచెన్ ఇచ్చారన్నమాట. కిచెన్ కూడా ఓపెన్ కిచెన్, చాలా చాలా బాగుంది. తర్వాత వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్క ఇంటికి కూడా ఇలా చిన్న సంధి ఇచ్చేసారు. సైడ్ వచ్చేసి మనకి ఇందాకే ఫస్ట్ చూపించిన ఇళ్లలో లాగా కొంచెం చిన్న సంధి. ఇక్కడ వచ్చేసి ఒక బెడ్రూమ్ ఇలా ఉందన్నమాట. సో షెల్ఫ్స్ కూడా బాగానే ఉన్నాయి బెడ్రూమ్ లో.
తెల్లది చూద్దాము. ఇది ఒక బెడ్రూమ్, ఇక్కడ సైడ్ కి బాత్రూమ్ ఇచ్చారు అన్నమాట. బాగుంది మొత్తం, అయితే చాలా చాలా బాగుంది. ఇల్లు అయితే నాకైతే కిచెన్ ఎందుకంటే చాలా చాలా సామాన్ పెట్టుకోవచ్చు, చాలా స్పేషియస్ గా ఉంది. వెంటిలేషన్ గానీ చాలా బాగుంది. ఇది ఒక బెడ్రూమ్ అన్నమాట. సో బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్ గానే అనిపించాయి. పూజ గది కూడా బాగుంది, అంటే పూజ గది కొంచెం చిన్నగా ఉన్న పర్లేదు అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే కిచెన్ చాలా చాలా